ఖమ్మం అభివృద్ధి చూసి కొంతమంది కడుపులో విషం నింపుకున్నారన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లా ఉన్నారన్నారు. ఎంపీగా 5 ఏళ్లు ఖమ్మం ప్రజలకు ఒక్క మంచి పని చేయలేని పొంగులేటి ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్ళుండి చూడలేని కబోదులు ఉన్నారు, వాళ్ళకి కనపడతలేదు. ఇది ఖమ్మం విషయంలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో అది కనపడతలేదు. కేవలం ఖమ్మం పట్ల, ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పట్ల కడుపులో విషం నింపుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగానైనా సరే ఎందుకు ఇంత ఖమ్మం అభివృద్ధి చెందిపోయింది, మా హయాంలో మేమేం చేయలేకపోయినాం, ఈ పువ్వాడ వచ్చిన తర్వాత మంత్రిగా ఈయనకి కేసీఆర్ కేటీఆర్ అండదండలు ఇచ్చి మరి నూకండ్ కార్నర్ ఆఫ్ ది ఖమ్మంని అభివృద్ధి చేయటం అనేది కొంతమందికి జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అట్లాంటి కొంతమంది కళ్ళున్న కబోదులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అందులో ఒక ఆయన నిన్న మీ అందరూ వినే ఉంటారు, ఆయన ఆత్మీయ సమ్మేళనాలని పెడతా ఉన్నారు. ఆయన గతంలో మా పార్టీలో ఉండి 5 నెలల క్రితం వరకు కూడా కేసీఆర్ కేటీఆర్ని పొగిడి గులాబీ జెండా అండ కింద ఉండి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసి నువ్వు సంపాదించి బాగా పెరిగినావు, తప్పు లేదు. నువ్వు వచ్చిన రోజున 2016 నువ్వు మే నెలలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజున నీ ఆర్థిక స్థితిగతి లేదా నీ కంపెనీ స్థితిగతులు, నీ టర్నోవరు, ఒక్కసారి నీ సర్టిఫికెట్, నీ ఆడిటర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూసుకో. ఇవాళ 1000 కోట్లకు పోయినావు. కేసీఆర్ అండదండలు ఉపయోగించుకొని, కేటీఆర్ను ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడ్డావు.